మంకీస్. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మంకీస్ ని ఒక దేవుడిగా భావిస్తారు. ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా ఖండాలలో ఈ మంకీస్ ని దేవుళ్ళ భావిస్తారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన జాతికి చెందినవిగా ఈ మంకీస్ ని భావిస్తారు. మంకీస్ అనేది రెండు విభాగాలుగా విభజించబడ్డాయి. అవి ఓల్డ్ వరల్డ్ మంకీస్ అంటే ప్రాచీన మంకీస్ మరియు న్యూ వరల్డ్ మంకీస్. ప్రాచీన మంకీస్ ఆఫ్రికా ఆసియా ఖండంలో ఉన్నట్లు భావిస్తారు. అలాగే న్యూ వరల్డ్ మంకీస్ సౌత్ అమెరికాలో ఉన్నట్లు భావిస్తారు. మరి అలాంటి మంకీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బబూన్ జాతి మంకీస్ ప్రపంచంలోనే పాత కోతి జాతికి ఉదాహరణగా పిలుస్తారు. అలాగే మర్మోజెట్ కోతి జాతిని నూతన కోతి జాతిగా భావిస్తారు. నెంబర్ 2, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమాలో చూపించిన మంకీస్ చూడ్డానికి మంకీస్ గానే ఉన్న ఏప్స్ అనేవి మంకీ జాతికి చెందినవి కాదు. నెంబర్ 3, మంకీల్లో కొన్ని భూమి మీద నివసిస్తాయి, అలాగే కొన్ని చెట్ల మీద నివసిస్తాయి. అలా వివిధ రకాలైన జాతులు కలిగిన మంకీలు తమ ఆహారాలుగా ఫ్రూట్స్, కీటకాలు, పువ్వులు, ఆకులు, అలాగే రెప్టైల్స్ ని భుజిస్తాయి. నెంబర్ 4, కోతి అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది తోక. కానీ ప్రపంచంలోని చాలా మట్టుకు కోతులకు తోకలు ఉండవు. అలాగే ప్రపంచంలోనే అతి చిన్న కోతిని పిగ్మీ మార్మోసెట్ మంకీ జాతిగా గుర్తించారు. మరియు ఆ మంకీలో యవ్వన దశ కలిగిన మంకీలు కేవలం 120 నుండి 140 గ్రాముల వరకే ఉంటాయి. మంకీ జాతిలోనే అతిపెద్ద కోతిని మండారిల్ జాతికి చెందిన కోతులుగా భావిస్తారు. మరియు మండారిల్ జాతిలో యవ్వన దశలో ఉన్న కోతులు దాదాపు 35 కిలోల వరకు బరువు ఉంటాయి. నంబర్ 6, కోతి జాతుల్లో కపుచిన్ కోతులు ఆకర్షణీయమైన మరియు న్యూ వరల్డ్ కోతు జాతులలో ఒకటిగా భావిస్తారు. అవి సాధనాలను ఉపయోగించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు స్వీయ అవగాహన యొక్క వివిధ సంకేతాలను చూపించే సామర్థ్యం కలిగి ఉంటాయి. నంబర్ 7, స్పైడర్ మంకీస్ అనే వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాటి పొడవైన చేతులు, కాళ్ళు మరియు తోక కారణంగా వాటికి స్పైడర్ మంకీస్ అని పెట్టారు. నెంబర్ 8, చైనీయుల యొక్క రాశి చక్రాల్లో కనిపించే 9వ జంతువుగా ఈ మంకీని చెప్పుకుంటారు. చైనీస్ జోడియాక్ ప్రకారం 2016 రాశి చక్రం కింద ఈ మంకీని భావిస్తారు. నెంబర్ 9, జపాన్ దేశంలోని మకాక్ జాతికి చెందిన కోతి 3 అడుగులు కలిగిన మంచులో కూడా జీవించగలదు. మరియు ఆ కోతి 5 డిగ్రీ ఫారెన్హీట్ అంటే -15 డిగ్రీ సెల్సియస్ లో కూడా జీవించగలవు. నెంబర్ 10, పరిశోధనలో భాగంగా జపనీస్ మకాక్ కోతికి స్వీట్ పొటాటోస్ ను అందించినప్పుడు ఆ కోతులు ఆ దుమ్ము కలిగిన స్వీట్ పొటాటో యొక్క రుచిని ఇష్టపడలేదు. కాబట్టి ఆ కోతులు ఆ స్వీట్ పొటాటోని కడుక్కొని తిన్నాయి. జపనీస్ మకాక్ కోతులకు తప్ప ప్రపంచంలోని ఏ ఇతర కోతులు తినడానికి ముందు తమ ఆహారాన్ని కడగడం తెలియదు. చూసారు కదా కోతుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.